మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి 41వ వచనం వరకు చదువుతున్నాను. గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ మార్క్ చాప్టర్ 4 4వ అధ్యాయము చాప్టర్ 4 వర్స్ 35 టు 41. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదామని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా, గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. మరొక వాక్య భాగం చదువుకుందాము. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 12 అండ్ వర్స్ 12. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 12 అండ్ వర్స్ 12. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా, ఉత్సహించుడి. భూమి సముద్రమా, మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను. మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. ఈ మాటలను దేవుడు ఆశీర్వదించి మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకై ఈ వాక్యాన్ని ఉపయోగించి మనతో మాట్లాడినగాక. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనములో నుండి కొన్ని మాటలు మనము చదువుతూ వచ్చినాం. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఉన్నపాటున ఒక చిన్న దోణిలో కొనిపోబడ్డేట్లుగా మనం చూస్తున్నాం. ఆయనైతే ఓడ అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రపోతూ ఉన్నాడు. అయితే పరిస్థితులు చూస్తే పరిస్థితులు అవి మారిపోయినాయి. చాలా అపాయకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుప్రభు శిష్యులు వారందరూ కూడా ఆ వచ్చినటువంటి గాలి తుఫానును బట్టి ఎంతగానో కలవరపడ్డారు. చాలా కన్ఫ్యూజ్ అయిపోయినారు. ఇంకా బ్రతుకుతామన్నటువంటి నమ్మకము వారికి కలగలేదు. వాస్తవానికి వాళ్ళు చేపలు పట్టే వృత్తిలో ఉన్నటువంటి వారే. వారు సముద్రం మీద సో మెనీ హవర్స్, ఎన్నో గంటలు వారు పనిచేసినటువంటి వారే, బాగా అనుభవం ఉన్నటువంటి వారే. అయినా కానీ వారు కూడా భయపడినటువంటి పరిస్థితి, అంటే ఆ తుఫాను ఏ రేంజ్లో వచ్చింది అన్నది దాన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. ఆ గాలి తుఫానును బట్టి యేసుప్రభు యొక్క శిష్యులు వారందరూ కూడా ఎంతో భయపడిపోయినారు. చివరికి వాళ్ళు ఏం చేసినారు, వాళ్ళ ప్రభువును, పడుకొని ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువును వారు వచ్చేమంటారు, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాం, బోధకుడా అని ఆయన లేపుతా ఉన్నారు. ఆయన నిద్ర లేపుతున్నారు. లేపి, మేము నశించిపోవచ్చున్నాం, నీకు చింత లేదా అని ఆయన లేపినటువంటి సందర్భం. ఈ దినాల్లో మనం చూస్తే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఇట్లానే ఉన్నాయి. మనం ఎన్నో రకాల ఆ పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నాం. ఎన్నో కొత్త కొత్త విషయాలు మన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఇవి చూసినప్పుడు మనకు, మేము కృంగిపోతున్నాం, నశించిపోతున్నాం అనేటువంటి ఆ యొక్క ఫీలింగ్ మనలో కలుగుతూ ఉంది. కాబట్టి మనలో కూడా ఈ యొక్క ప్రశ్న వేస్తూ ఉంది. ఏంటా ప్రశ్న? దేవునికి చింత లేదా?
కదా మేము దేవునికి శిష్యులం కదా, ఆయన బిడ్డలం కదా, ఆయన మమ్మల్ని ఏర్పరచుకున్నాడు కదా, మేము ఆయన సొత్తు కదా. మరి దేవుడు మా విషయంలో చింత లేనివాడుగా ఎట్లున్నాడు? ఆయన ఓడ ఆ యొక్క పడవ అమలమున తలగడ మీద పడుకొని ఉంటే శిష్యులు ఆయనను లేపి, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాం, నీకు చింత లేదా? ప్రస్తుతం లోకములో ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి పరిస్థితి గుండా వెళ్తా ఉన్నారు. ఒక రకమైనటువంటి భయం, ఏదో ఒక రకమైనటువంటి చింత విచారములు మానవుల జీవితాల్లో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు యేసుప్రభు ఏం చేశాడు? 39వ వచనం అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అలిగి మిక్కిలి నిమ్మలమాయను. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఆ యొక్క గాలిని గద్దించి సముద్రమును తుఫానును నిమ్మలపరిచినటువంటి పరిస్థితి చూస్తున్నాం. సరే, ఈ యొక్క చదివిన ఈ యొక్క వాక్య భాగానికి ముందు యేసు ప్రభు ఏం చేస్తూ వచ్చాడు? ఈ చదివిన వాక్య భాగం తర్వాత యేసు ప్రభు ఏమి చేశాడు అనే విషయాన్ని మనము కొంచెం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఏం చేస్తూ వచ్చాడు యేసు ప్రభు ముందు? 35వ వచనానికి ముందున్న వచనాలు, మార్కు సువార్త 4వ అధ్యాయము 33-34 వచనాలు. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఈలాంటి అనేకమైన ఉపమానాలు. ఏం ఉపమానాలు? పైన 30 నుండి ఒక ఉపమానం చెప్పినాడు. ఏమన్నాడు? దేవుని రాజ్యము దేనితో పోలుస్తాము? ఆవగింజను పోలి ఉన్నది. కాబట్టి ఇటువంటి ఉపమానాలు, ఆవగింజను గూర్చిన ఉపమానం, ఇటువంటి ఉపమానములు, అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించను. ఉపమానము లేక వారికి బోధింపలేదు కానీ వారు ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విషదపరచను. ఏం చూస్తున్నాం ఇక్కడ? ఈ ఇన్సిడెంట్ జరగకముందు, ఈ సంఘటన జరగకముందు ఆయన వారికి వాక్యం బోధిస్తున్నాడు. ఉపమానాలు, పారబుల్స్, స్టోరీస్గా వారికి వాక్యం బోధిస్తున్నాడు. తర్వాత వారు ఒంటరిగా ఉన్నప్పుడు, అంటే వారికి ఇంట్రెస్ట్ ఉంది, తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంది అని గ్రహించినప్పుడు వారికి వాటిని విషదపరుస్తున్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ బిహైండ్ దీస్ పారబుల్స్? ఈ కథల వెనకాల, ఈ యొక్క ఉపమానాల వెనకాల అసలు విషయం ఏంటి అని వారికి వివరిస్తూ ఉన్నాడు. సరే, దీని అన్నిటికీ ఒక పేరు పెడితే అక్కడ యేసుప్రభు ఏం చేస్తున్నాడంటే, హీ ఈస్ టీచింగ్ దెమ్ థియరటికలీ. ఆయన కేవలము మాటలతో కొన్ని విషయాలు వాళ్ళకు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రాక్టికల్ లేదు అక్కడ, అక్కడ ఓన్లీ థియరటికల్ కదా. విశ్వాసమును గురించి థియరటికల్గా వారికి బోధిస్తూ వచ్చినాడు కానీ ప్రాక్టికల్ ఏమీ లేదు. అయితే ఇప్పుడు 35వ వచనం నుండి మనం చూస్తే, ఇప్పుడు వాళ్ళను ఒక ప్రాక్టికల్ అనుభవంలోనికి తీసుకుపోతా ఉన్నాడు. థియరీ సరిపోయింది, ప్రాక్టికల్ మొదలు పెడదాం. ఎవరైనా డ్రైవింగ్ నేర్చుకోవటానికి పోతే వాళ్ళు ఏం చేస్తారు? ముందు థియరీ కొంచెం చెప్తారు. దీనిని స్టీరింగ్ అంటారు, దీనిని బ్రేక్ అంటారు, దీనిని గేర్ అంటారు అని అన్ని చూపెడతారు. చూపెట్టి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా వెళ్ళేటప్పుడు టర్న్ చేయాలి, అటువంటి విషయాలన్నీ థియరిటికల్గా చెప్తారు. చెప్పినాక ఏమంటారు? థియరీ చాలా విన్నాము, లెట్ అస్ గో ఫర్ ప్రాక్టికల్, దాన్ని ఆచరణలో చేసి చూద్దాం అని. ఇక్కడ యేసు ప్రభు కూడా అట్లానే వాళ్ళకు థియరీ చెప్పినాక ప్రాక్టికల్కి వాళ్ళని తీసుకొచ్చినట్లుగా, ఈ ఇన్సిడెంట్లో ఒక ప్రాక్టికల్ క్లాస్ వాళ్ళకు ప్రభు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, ఈ సంఘటన జరిగిన తర్వాత ఏం జరుగుతూ వచ్చింది అది కూడా చాలా ప్రాముఖ్యమైనదే. దాని ద్వారా కూడా కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. ఈ వాక్య భాగం తర్వాత 5వ అధ్యాయము ఆరంభం అవుతుంది. 5వ అధ్యాయంలోకి మొట్టమొదటి వచనంలో మనం చూస్తే, వార సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఈ సువార్తలో, మార్కులో కాకుండా వేరే సువార్తల్లో కూడా ఈ ఇన్సిడెంట్, ఈ సంఘటన రాయబడింది. అక్కడ కూడా ఇవే మాటలు రాయబడ్డాయి. ఈ యొక్క ఇన్సిడెంట్ తర్వాత ఆయన సముద్రము అద్దరినున్న గెరాసేనుల దేశానికి వెళ్ళినట్టు రాయబడింది. అక్కడ ఏం చేశాడు యేసు ప్రభు? 2వ వచనం, ఆయన దోణి దిగగానే
ఆయన దోణి దిగగానే అంటే సముద్రపు టద్దరినే, ఇంకా ఏదో గ్రామంలోకి ఎక్కడికి పోల, సముద్రము దిగగానే, సముద్రము దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేది వాడు, సంఖ్యలతోనైనను ఎవడును వాణ్ణి బంధింపలేకపోయెను. కాబట్టి దీని బట్టి మనం ఏం గ్రహిస్తామంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ సంఘటన తర్వాత అక్కడ ఈ సేన అనే దయ్యములు పట్టిన వానిని బాగు చేసినాడు, వానిలో నుండి ఈ సేన అనే దయ్యములను వెలగొట్టినాడు. ఈ యొక్క సంఘటన తర్వాత దయ్యములను వెలగొడుతున్నాడు. ఈ రెండింటి మధ్యలో అంటే యేసు ప్రభు ముందు చేసిన కార్యములు తర్వాత చేసిన కార్యముల మధ్యలో ఈ తుఫాను అనే ఈ సంఘటన మనకు కనబడుతుంది. కాబట్టి ఈ తుఫాను ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఏంటి అనంటే, హూ బ్రాట్ దిస్ స్టార్మ్ అండ్ వై, ఎవరు ఈ తుఫానును రప్పించారు, ఎందుకు రప్పించారు? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. చూడండి, యేసు ప్రభు ఆయన ఏమి చింత లేకుండా నిద్రపోతున్నాడు. ఈ తుఫాను వచ్చింది, మరి తుఫాను ఎవరు రప్పించినారు, ఎందుకు రప్పించినారు? ఈ ఇన్సిడెంట్ తర్వాత ప్రభు చేసినటువంటి కార్యములను బట్టి మనం ఆలోచించినప్పుడు మనకేమర్థమవుతుందంటే, యేసు ప్రభు ఈ గెరాసేనుల దేశమునకు వెళ్తూ ఉన్నాడు, సముద్రము అటువైపుగా ఉన్న సముద్రము దాటి వెళ్తూ ఉన్నాడు. అంటే యేసు ప్రభు ఏం చేస్తున్నాడు అనంటే, హీఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద టెరిటరీ ఆఫ్ సమ్ డీమన్స్. అక్కడున్నటువంటి కొన్ని దయ్యాలు, సేన అనే దయ్యం ప్రాముఖ్యంగా, వాటి యొక్క స్థలం, వాటి యొక్క ఆవరణం, ఆ ప్రాంతంలోకి యేసు ప్రభు పోతా ఉన్నాడు. ఇంతవరకు వాటి రాజ్యం జరుగుతూ వచ్చింది, తమకిష్టమైనట్టుగా ఆ దయ్యములు చేస్తూ వచ్చినాయి. కానీ వన్స్ యేసు ప్రభు ఎంటర్ అయితే ఇప్పుడు ఆ దయ్యములు తమ ఇష్టానుసారంగా చేసుకోలేవు కదా. ఆ మనుషుడు, ఆ దయ్యములు పట్టినటువంటి మనుషుడు ఎట్లా జీవిస్తున్నాడు? అతడు వస్త్రాలు కూడా వేసుకోవటం లేదంట. అంటే సాతాను అంత గుడ్డితనం కలగజేసినాడు, అతని యొక్క జ్ఞానమునకు గుడ్డితనం కలగజేసినాడు. ఇంకేం చేస్తున్నాడు, అతను తన దేహమును గాయపరుచుకుంటున్నాడు. హీఈస్ ఇన్ఫ్లిక్టింగ్ హిమ్సెల్ఫ్, అంటే తనకు ఆ నొప్పి, ఆ బాధ, ఆ నష్టం తన శరీరానికి తనకే అవుతా ఉంటే కూడా ఆయనకు స్పృహ లేదు కదా. సాతాను ఈ దయ్యములు అటువంటి స్థితిలో అతన్ని చేసేసినాయి. కాబట్టి అతన్నే కాదు, మానవులను అందరినీ కూడా సాతాను అట్లనే చేస్తున్నాడు కదా. బహుశా ఆ వ్యక్తిలాగా మనం బట్టలు ఇప్పేసి తిరగట్లేదేమో, కానీ మనుషులు చేసే చేష్టలు అట్లానే ఉన్నాయి. మా సిగ్గుపోతే ఏంటి అన్నట్లుగా మనుషులున్నారు కదా. ఇది నా సమాజాన్ని మనం చూస్తే ఎంతో మంది తాగుబోతులు ఉన్నారు కదా. ఎందుకు త్రాగుతున్నారు? త్రాగినాక ఏమవుతుంది? త్రాగినాక వీళ్ళు చేసే చేష్టలు బట్టి వీళ్ళ సిగ్గుపోతుంది కదా. దాని గురించి వాళ్ళకి తెలియదా? తెలుసు. తెలిసి కూడా ఏం చేస్తున్నారు? త్రాగుతున్నారు. ఈ రీతిగా ఇంకా ఎన్నో రకమైనటువంటి ఉదాహరణలు మనం చెప్పవచ్చు. ఆ వ్యక్తి తనను తాను గాయపరుచుకుంటున్నాడు. మనుషులు కూడా సాతాను చేత ప్రేరేపించబడి అనేక విధమైనటువంటి పాపములలో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఓ, తమకు తాము నష్టం చేసుకుంటున్నారు. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇదినో మన మధ్య కలుగుతూ ఉన్నటువంటి ఈ యొక్క తుఫానులు, మన కలుగుతూ ఉన్నటువంటి ఇబ్బందులు, ఈ శ్రమలు, ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వస్తాయి? సాతాను వలన కలిగించబడతాయి. యోబును శోధించడానికి, యోబును కదిలించడానికి సాతాను వెళ్ళినట్లుగా మనం చూస్తాం. దయచేసి చూడండి లూకాసు వార్త 22వ అధ్యాయం, లూక్స్ గాస్పుల్ చాప్టర్ 22 అండ్ వర్స్ 31, 31వ వచనం. ఇక్కడ యేసు ప్రభు సిమోను పేతురుతో అంటా ఉన్నాడు. లూకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనం. సిమోను, సిమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను. యేసు ప్రభు స్వతహాగా ఆయనే చెప్తున్నాడు సిమోను పేతురుతో, ఓ సిమోను పేతురు, నీవు ముఖ్యమైన లీడర్ కదా, నువ్వు శిష్యులలో
అందరికంటే ఒక బహుశ వయసులో పెద్దోడు ఈయన, కాబట్టి పెద్దోడివి కదా. ఆ సాతాను యేసు ప్రభు శిష్యుల దగ్గరకు వస్తాడా అని నువ్వు అనుకుంటున్నావేమో. ఓ సిమోను, ఇదిగో సాతాను మిమ్మల్నే పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను. అందరిని కాదు, వాడు మిమ్మల్ని కోరుకుంటాడు, మిమ్మల్ని జల్లిస్తాడు కదా. యెషయా గ్రంథం 14వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 16, యెషయా గ్రంథం 14వ అధ్యాయము 16th verse, 14 and verse 16, 14వ అధ్యాయము 16వచనం. ఇది లూసిఫర్ని గురించి చెప్పబడినటువంటి మాటలు. 16వ వచనంలో, నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయుదురు. వాడిని చూసి ఇట్లా అంటారంట. 17th verse, భూమిని కంపింపజేసి, భూమిని అంటే ఎవరిని, భూమి మీద ఉన్న మనుషులను, భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా, లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా, తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా. వీరి పనేంటి, మనందరము పరలోక రాజ్యానికి వెళ్లాల్సినటువంటి వారం. మనుషులందరూ దేవుని చేత సృష్టించబడిన దేవుని పిల్లలు, దేవుని పిల్లలు దేవుని యొక్క పరలోకంలో నివసించాల్సినటువంటి వారు. అటువంటి మన నివాస స్థలానికి మనల్ని పోనీయని వాడంట వీడు. వీడు ఏం చేస్తున్నాడు, భూమిని కంపింపజేసి హీ విల్ షిఫ్ట్ అస్, మనల్ని జల్లిస్తాడు, మనల్ని వణికిస్తాడు, భూమిని కంపింపజేస్తాడు, మనుషులందరినీ కంపింపజేస్తాడు. కాబట్టి అట్లా చేసి భయాందోళనకు గురి చేసి మానవులను మోసగించి చెరపట్టి వాడు తనతో పాటు నరకానికి తీసుకొని వెళ్ళేవాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఈ యొక్క దోణిలో ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఈ తుఫాను వచ్చింది. ఎవరి వలన వచ్చింది, సాతాను యొక్క దండు. అక్కడ ఒక సేన, ఆ యొక్క సేన అనే దయ్యము ద్వారా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఈ యొక్క సాతాను శక్తులకి ఏదైనా ఒక టెరిటరీ, ఒక భాగము అట్లా ఉంటదా? దేవుని వాక్యంలో దానికి ఆధారం ఉన్నదా అంటే చూస్తాం. వాక్యంలో ఉంది ఆ రీతిగా. చూడండి, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం, 10th chapter, దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనం, అప్పుడు ఒకతడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను అరచేతులను నేల మోపి నన్ను నిలవబెట్టి, దానియేలు నీవు బహుప్రియుడవు, గనక నేను నీ యొద్దకు పంపబడి తిని నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పు మాటలు తీసుకొని మనను. అతడిలాగు నాతో చెప్పగా నేను వణుకుచు నిలబడి తిని. అప్పుడు అతడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సు అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి. ఇక్కడ దానియేలు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తే నీవు పలికిన, నీవు చెప్పిన మాటలు ఎప్పుడు వినబడ్డాయంటే దేవుని సన్నిధిలో ఆ మొదటి దినం. అంటే నువ్వు స్టార్ట్ చేసినావు ప్రేయరు, ఇక్కడ 7 డేస్ దానియేలు ఉపవాసం ఉంటున్నాడు. 7 డేస్ దేవుని ఎదుట కనిపెడుతున్నాడు. 7 డేస్ తర్వాత ఈ దూత వచ్చి చెప్తా ఉన్నాడు, ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి, గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. ఒక దూత వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఏమైందంట, 13వ వచనం, పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు, క్షమించండి, ఇక్కడ 21 డేస్ నుండి ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ పారసీక రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించను. ఇక్కడ పారసీకుల రాజ్యాధిపతి ఎవరు అని మనం ఆలోచించాలా. వచ్చిందెవరు, దేవుని దూత. ఆ దేవుని దూతను పారసీకుల రాజ్యాధిపతి ఎదిరించినాడంట. ఇంకేముంది 13వ వచనముల తర్వాత, ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చను. దేవుడు ఏం చేసినాడు, మిఖాయేలు అనే ఆర్కేంజల్ ప్రధాన దూతను ఈ దూతకు సహాయముగా పంపించినాడు. మిఖాయేలు వచ్చినాక
ఇతను ఇప్పుడు దానియేలు దగ్గరికి చేరుకున్నాడు. 21 డేస్, 3 వారాలు ఇది జరుగుతూ వచ్చింది. ఇప్పుడు 2వ వచనం చూడండి, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. ఆ దినముల యందు దానియేలను నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వీక్స్ అంటే 21 డేస్ సరిగ్గా ప్రార్థన మొదలు పెట్టినాడు. 21 డేస్ ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆ 21 డేస్ ఏం జరిగింది, ఫస్ట్ డేనే దేవుడు దూతను పంపితే ఈ పారసీకుల రాజ్యాధిపతి ఆ దూతను కిందికి రాకుండా దానియేలు యుద్ధకు చేరకుండా ఎదిరిస్తూ వచ్చినాడు. దేవుడు అప్పుడు మిఖాయేలును పంపిస్తే అప్పుడు ఇతను వచ్చి దానియేలుతో ఈ మాటలు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 3వ వచనం, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. 3 వారములు గడిచి వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని, మాంసము కానీ ద్రాక్షారసము కానీ నా నోటిలోనికి రాలేదు, స్నానాభిషేకములను చేసుకొనలేదు. 20వ వచనం చూద్దాం, దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 20వ వచనం. అతడు, నేనెందుకు నీ యొద్దకు వచ్చేదినో అది నీకు తెలిసినది కదా, అంటే ఆ దూత వచ్చి తాను చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పేసినాడు, తెలిసినది కదా అనేసి, ఇప్పుడు నేను పారసీకుడకు అధిపతితో యుద్ధము చేయుటకు మరలా పోయేదను. పారసీకము అనేది ఒక దేశం, ఆ దేశానికి అధిపతి ఇదొక దయ్యం, కాబట్టి ఆ దయ్యముతో యుద్ధం చేయటానికి మరలా పోతాను. ప్రస్తుతం ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు, మిఖాయేలు చూసుకుంటున్నాడు కదా. ఇప్పుడు ఈ దూత దానియేలు యుద్ధం నుండి మరలా పోయి ఆకాశ మండలంలో ఈ పారసీకుల అధిపతి అయిన దయ్యముతో యుద్ధం చేస్తున్నాడంట. తర్వాత ఏముంది, 20వ వచనం చివరిలో ఇంకా ఆసక్తిగా ఉంటుంది, నేను బయలుదేరుచుండగానే గ్రేకేయుల దేశము యొక్క అధిపతి వచ్చును. గ్రేకేయుల దేశము అది ఇంకో దేశం, అక్కడ కూడా ఒక అధిపతి. అంటే సాతాను ఏం చేసినాడు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అనుచర గణం, వాళ్ళ దగ్గర ఎంతమంది ఉన్నారు, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూస్తే 3-4 వచనాల్లో మనం చూస్తే 1/3 ఆఫ్ ద ఏంజల్స్, దేవుని దూతలో 1/3 దూతలను వాడు తన వెంట లాక్కొని పోయినాడు. వాళ్ళను ఆ దూతలను ఏం చేసినాడు, ఓ చక్కగా వాళ్ళని డివైడ్ చేసి వాళ్లకు పనులు నియమించినాడు, ఆ దూతలకు ప్రాంతాలు నియమించినాడు. కాబట్టి చక్కగా ఒక నెట్వర్క్లో ఆ దయ్యాలు అవన్నీ కూడా పనిచేసుకుంటూ పోతున్నాయి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వచనం, ఈ వాక్యం చదువుదాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన రాస్తా ఉన్నాడు, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, విశ్వాసులమైన మనం పోరాడేది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. ఇక్కడ చాలా పేర్లు ఉపయోగించినాడు, ఈ పేర్లన్నీ ద సిగ్నిఫైస్ ద హయరార్కి ఆఫ్ ద డెమానిక్ క్రియేషన్, అంటే ఈ దయ్యాల గుంపు ఏదైతే ఉందో వాటి యొక్క హయరార్కి, వాళ్ళల్లో కొందరు ప్రధానులు కొందరు అధికారులు, ఆ అధికార సంబంధమైన లోకనాథులు, ఈ లోకంలో అధిపతులు నాయకులుగా ఉంటారు కదా, వాళ్ళ వెనక కూడా కొన్ని దయ్యాలు ఉండి పనిచేస్తాయి. తర్వాత ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములు, ఈ డెమానిక్ ఫోర్స్ వాళ్ళతో మనము పోరాడుచున్నాం, మనం పోరాడినది శరీరులతో కానే కాదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సరే మొత్తానికి మనం ఏం గ్రహిస్తున్నాము అంటే, ఇక్కడ తుఫానును మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో తుఫానును రేపిందవరు, హూ బ్రాట్ స్టార్మ్ అని మనం ఆలోచిస్తే, ఈ డెమనిక్ ఫోర్స్ ఈ దయ్యముల సేన అనే దయ్యం వాళ్ళలో ఉన్నట్టు మనం చూస్తాం. ఎందుకు, వై దే బ్రాట్ దిస్ స్టార్మ్, ఎందుకు ఈ తుఫాను ఈ దయ్యములు పుట్టించినాయి అని కనుక ఆలోచిస్తే, యేసు ప్రభు వాటి టెరిటరీలోకి ప్రవేశించి ఏం చేయబోతున్నాడు, అక్కడ తన కార్యమును
చేయబోతున్నాడు, ట్రాన్స్ఫర్మేషన్ వర్క్ చేస్తున్నాడు కదా. ఆ దయ్యముల ఆధీనములో ఉన్న ఆ మనుషుడు ఇప్పుడు స్వస్థ చిత్తుడై బట్టలు వేసుకొని చక్కగా కూర్చున్నాడు. అంటే మనుషులను మంచివారునిగా యేసు ప్రభు చేయబోతున్నాడు. కాబట్టి అట్లా చేయటానికి ఇష్టం లేక వాడు ఏం చేస్తున్నాడు, ఈ తుఫానును కలిగిస్తున్నాడు. చూడండి, మార్క్స్ వార్త 4:36 వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. 37 మీ యొక్క గమనిక పెట్టాలని కోరుతా ఉన్నాను. పెద్ద తుఫాను రేగి ఎక్కడ కొట్టిందంట, ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున. ఎన్ని దోణులు ఉన్నాయి అక్కడ, వేరే ఏ దోణులు లేకపోతే సరే ఆయన ఉన్న దోణి అంటే ఆయన ఒకటే దోణి ఉంది, ఆయన అందులో ఉన్నాడు అనుకోవచ్చు. కానీ పై వచనంలో 36 చివరిలో మనం ఏం చూస్తున్నాము, ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. ఇంకా చాలా దోణులు ఉన్నాయి, అవి ఒక డిస్టెన్స్ డిస్టెన్స్గా అవన్నీ కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క పెద్ద తుఫాను రేగి ఈ తుఫాను యొక్క అలలు ఆయన ఉన్న దోణి మీద కొట్టినందున. ఈ మాట మనము ఆలోచించాలా, ఇక్కడ టార్గెట్ ఎవరు, ఈ దయ్యములకు టార్గెట్ ఎవరు, యేసుక్రీస్తు ప్రభు కదా. యేసుక్రీస్తు ప్రభువే టార్గెట్. ఎందుకు, ఈ యేసుక్రీస్తు ప్రభు అందరికీ వచ్చినట్లయితే ఆయన ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనే కార్యం చేస్తాడు, అక్కడ ఉన్నటువంటి మనుషులను బాగు చేస్తాడు. కాబట్టి యేసు ప్రభు అటువైపు రావటానికి వీలేదు, నిరోధించాలి, ఆపాలి అన్నట్టుగా ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దయ్యముల వల్లనే ఈ యొక్క తుఫాను వచ్చింది అని ఎట్ట తెలుస్తుంది మనకు. యేసు ప్రభు ఆ దయ్యాలు కొట్టినని బాగు చేసినాడు కదా. బాగు చేసిన తర్వాత అక్కడ ఆ దయ్యాలు ఏం కోరినాయి, దగ్గరలోనే పందుల సమూహం ఉంది, మమ్మల్ని ఆ పందుల్లోకి వెళ్ళటానికి అనుమతించు అని అడుగుతూ వచ్చినాయి కదా. అప్పుడు యేసు ప్రభు సరే అని అనుమతించినాడు. అనుమతించినప్పుడు ఆ దయ్యాలన్నీ ఏం చేసినాయంట, పరిగెత్తుకొని సముద్రంలో పడి చచ్చినాయంట. సముద్రంలోకి ఎందుకు పోయినాయి ఈ పందులు, సముద్రంలోకి ఎందుకు పోయినాయి అంటే ఈ దయ్యముల హెడ్ క్వార్టర్, దాచుకునే స్థలం, వీటి నివాసం ఎక్కడుంది అంటే సముద్రంలో ఉంది. దాని టెరిటరీ లేక హెడ్ క్వార్టర్, ఈ దయ్యాలు ఎక్కడ ఉంటున్నాయి అనంటే ఆ సముద్రంలో ఉంటున్నాయి, వాటి టెరిటరీ అక్కడ. కాబట్టి అవి ఏం చేస్తున్నాయి, ఆ సముద్రంలోకే ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి ఆ సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చెను అని 5:13 మనం చూస్తాం. కాబట్టి ఈ సముద్రంలో ఉన్నటువంటి, సముద్రం పైన అధికారం కలిగినటువంటి ఈ దయ్యాలు అట్లా చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువుని టార్గెట్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. యోనా గ్రంథంలో కూడా తుఫాను వచ్చింది. ఆ యోనా గ్రంథంలో వచ్చిన తుఫానులో టార్గెట్ ఎవరు, ఆ ఓడలో చాలా మంది ఉన్నారు కానీ టార్గెట్ ఒక మనిషే, ఎవరైనా యోనా. చీటి వేసినప్పుడు ఎవరి పేరు వచ్చింది, యోనా పేరు వచ్చింది. యోనా తీసి సముద్రంలో పడేయగానే ఏమైంది, వెంటనే ఆ తుఫాన్ అంతా కూడా ఆగిపోయింది. ఇక్కడ టార్గెట్ ఎవరంటే యేసు క్రీస్తు ప్రభు. సరే యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, యేసు ప్రభు ఈయన ఓడ అమరమున మంచిగా నిద్రపోతున్నాడంట. ఎటువంటి భయం లేకుండా ఆయన 38 ఆయన దోణి అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. ఎటువంటి చింత లేకుండా ఆయన చింతిస్తూ ఉన్నాడు. 1 పేతురు పత్రికలో 5:07 అక్కడ పేతురు ఏమి రాస్తాడు, ఆయన బింబును గూర్చి
చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన చింతిస్తున్నాడు, మనల గురించి చింతిస్తున్నాడు. ఆయన ఏం చింత లేకుండా ఊరికే నిద్రపోవటంలా, ఆయన అన్నీ ఎరిగినటువంటి వాడు, ఆయన సృష్టికర్త అయినటువంటి వాడు, సమస్తమును ఆయన తన వాక్కు చేత నిర్వహిస్తున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 1:3 మనం చూస్తే ఆయన తన వాక్కు చేత సమస్తమును నిర్వహిస్తున్నాడు. ఈజ్ మేనేజింగ్ ఎంటైర్ క్రియేషన్, ఈ సృష్టిని అంతా కూడా ఆయన నిర్వహిస్తూ ఉన్నాడు. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు అంటే సమస్తము ఆయన ఆధీనములు అధికారము క్రింద ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మనం ఎవరము ఆయనకి ఏమి చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఆయన సమస్తం ఎరిగినటువంటి వాడు. చూడండి యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయంలో 24-25 చదువుతున్నాను. 24-25, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు, ప్రతి ఒక్కరిని ఎరిగినవాడు, ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు, అందరినీ ఎరిగినవాడు, అందరి యొక్క ఆంతర్యం కూడా ఆయనకు తెలుసు. 25వ వచనం, గనుక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యమియ్య అక్కరలేదు. ఏ మనుషుని గూర్చి ఆయనకు ఎవరు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. పలానోడు ఇటువంటి కష్టంలో ఉన్నాడు, ఇబ్బందులు ఉన్నాడు అని ఆయనకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరము లేనేలేదు. ఆయన అందరినీ చూస్తూ ఉన్నాడు. కీర్తన 33లో మనం చూస్తే యెహోవా ఆకాశమందు ఉన్నాడు, ఆయన అక్కడి నుండి నరులందరినీ చూస్తూ ఉన్నాడంట. చూస్తూ ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన మరణము నుండి మనుషులను తప్పిస్తూ అక్కడి నుండి నరులందరినీ చూస్తూ ఉన్నాడంట. అంటే హీ నోస్ ఎవ్రీవన్. ఆయన ఇక్కడ ఈ పడవలో ఆ దోణి అమరమున పడుకున్నాడే కానీ ఆయన అందరిని చూస్తున్నాడు, అందరిని ఎరిగి ఉన్నటువంటి వాడు, ప్రతి ఒక్కరి సమస్యలు ఆయనకు తెలుసు, ఆయన ఎటువంటి భయం లేకుండా ఆయన ఉంటూ ఉన్నాడు. చూడండి మనకు వెన్ వీ నో ద కంప్లీట్ పిక్చర్ అండ్ వెన్ వీ నో వీఆర్ సెక్యూర్, మనకు పూర్తిగా తెలిసినప్పుడు, మనం సెక్యూర్ అనేసి మనం భద్రంగా ఉంటామని తెలిసినప్పుడు మనకెందుకు భయం ఉంటుంది కదా. ఒక సంఘటన మనము బైబిల్లో చూస్తాము, ఎలీషా టైంలో జరుగుతుంది, 2వ రాజులు 6వ అధ్యాయంలో ఆ కథ ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుంది అంటే సిరియనులు ఇస్రాయేలీలని ఎట్లా దెబ్బ కొట్టాలా అని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఎలీషా ప్రవక్త ఇస్రాయేలు రాజుకు హెల్ప్ చేసి ఆ సిరియా రాజు అనుకునేవన్నీ కూడా ఆయనకు చెప్పేస్తాడు. కాబట్టి ఇస్రాయేలీలు ఏమి నష్టపోకుండా క్షేమంగా ఉంటారు. అయితే అప్పుడు సిరియా రాజు అనుకుంటాడు, మనలోనే ఎవరో ఆ ఇస్రాయేలు రాజుకు సమాచారం ఇస్తున్నారు, ఎవరో ద్రోహం చేస్తున్నారు అనుకుంటాడు. అనుకొని ఎవరో కనుక్కోండి అంటే ఒక ఆయన వచ్చి అంటాడు, రాజా మనల్ని ఎవరు సమాచారం అందించటం లేదు కానీ అక్కడ వాళ్ళ దగ్గర ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా, ఆయన నీవు నీ అంతఃపురంలో ఏం మాట్లాడుకున్నా అక్కడ చెప్పేస్తాడు, దేవుని ప్రవక్త ఆయన అని చెప్తాడు. అయితే అతన్నే ఇక్కడికి తీసుకొచ్చేద్దాం, కిడ్నాప్ చేసుకొద్దాం అంటాడు. అంటే సరే అని మనుషుల్ని పంపిస్తారు, రథాలు గుర్రాలు అన్నీ పంపిస్తారు. అయితే ఆ రోజు మార్నింగ్ లేవగానే ఈ ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్నటువంటి పనివాడు డోర్ తెరిచి బయట చూస్తే ఏముంటుంది, చుట్టూ ఎలీషా ఇంటి చుట్టూ రథాలు గుర్రాలు ఉంటాయి. అయితే వచ్చి ఎలీషా దగ్గరికి వచ్చి ఇక ఎంతో భయంతో ఆ సమాచారం చెప్తాడు. చెప్తాడు ఎలీషా ఏం భయపడాడు, చాలా మంచిగా ధైర్యంగా యథావిధిగా ఆయన ఉంటాడు. చూడండి అప్పుడు ఆ దాసుడు, ఏంటి మా యజమానుడు ఇట్లున్నాడు, ఆ బిహేవియర్ చూసి ఆయన కొంచెం ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోతే అప్పుడు దేవునికి ఎలీషా ప్రార్థన చేస్తాడు, ఈ పనివాని యొక్క నేత్రాలు తెరువు ప్రభువా అంటే దేవుడు ఆ పనివాని యొక్క కన్నులు తెరుస్తాడు. తెరిచినప్పుడు వాడు ఏం చూస్తాడు, బయటికి చూస్తే అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు, దేవుని సైన్యం, అక్కడ దేవుని దూతలు అక్కడ ఉన్నట్లుగా చూస్తాడు. అది చూసి ఆ పనివాడు ఆశ్చర్యపోతాడు. అంటే దేవుని యొక్క ప్రొటెక్షన్ అక్కడ ఉన్నట్లుగా
మనం చూస్తాం. అయితే అక్కడ ఎలీషా ఆ అగ్ని రథాలు అగ్ని గుర్రాలు ఆ దేవదూతల సహాయాన్ని పొందలే, ఆ సహాయము ఆయనకు అందుబాటులో ఉంది. కానీ తర్వాత ఏం ప్రార్థన చేశాడు, ప్రభు వీరందరికీ ఒక రకమైనటువంటి అంధత్వం గుడ్డితనం కలగజేయమని ప్రార్థన చేస్తాడు. దేవుడు ఆయన చెప్పినట్టుగానే అటువంటి గుడ్డితనం కలగజేస్తాడు. అప్పుడు వాళ్ళు ఈ ఎలీషా ఏది చెప్తే అదే నమ్మేస్తుంటారు అన్నమాట. ఆయన ఏం చెప్తాడు, ఎలీషా ఇది పట్టణం కాదు ఊరు కాదు, ఇది అడవి, నా వెనకాలండి, నేను మిమ్మల్ని మీరు ఎక్కడికి పోవాలనుకుంటున్నారో అక్కడికి తీసుకొని పోతా అని. ఎక్కడికి తీసుకుపోతాడు, ఇస్రాయేల్ రాజు దగ్గర తీసుకుపోతాడు. తర్వాత రాజు దగ్గర నుండి తర్వాత వాళ్ళ ఊరికి పంపించేస్తారు. స్టోరీ ఇక్కడ ఆపేస్తాను. ఇక్కడ విషయం ఏంటంటే సత్యం తెలియక ఇక్కడ ఎలీషా యొక్క పనివాడు ఎంతో భయపడ్డాడు. అయితే ఎలీషా వెన్ హీ నోస్ ఎవ్రీథింగ్, చుట్టూ ఉన్న సంగతి పూర్తిగా ఎరిగిన వాడు, ఆయన ఎట్లున్నాడు, నిర్భరంగా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు కూడా అంతే, ఆయన చాలా ధైర్యంగా ఉన్నాడు, చాలా నిర్భరంగా ఉన్నాడు, ఆయనకి ఏమీ దిగుల్లేదు. అయితే శిష్యులు వచ్చి ఏమంటున్నారు, మార్కు వార్త 4:38లో మధ్యలో, బోధకుడా మేము నశించిపోచున్నాం, నీకు చింత లేదా, మేము నశించిపోచున్నాం. మనం కూడా చాలాసార్లు ఇట్లాంటి మాటలే మన మనసుల్లోకి వస్తుంటాయి. సాతాను మన మనసులో ఈ మాటలు పెడతాడు, దేవుని మీద అనుమానాన్ని తీసుకొని వస్తాడు, మేము నశించిపోచున్నాం, దేవునికి చింత లేదా అనేటువంటి ఆలోచనలు కలిగిస్తాడు. అప్పుడు ప్రభు ఏం చేశాడు, 39వ వచనం, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. ఇక్కడ యేసు ప్రభు ఆయన ఏమంటున్నాడు, గద్దించి అనేటటువంటి మాట మనం చూస్తున్నాం. గాలిని గద్దించి, గద్దించేది ప్రకృతిని గద్దించాడు ఆయన, ప్రకృతిని ఆయన గద్దించాడు. ఆయన గద్దించి అంటే కోపగించుకోవడము, రౌద్రముగా మాట్లాడటము, గద్దించటము, ఇవన్నీ కూడా సెటానిక్ ఫోర్స్. ఈ దయ్యములు వచ్చినప్పుడే, ఆ దయ్యములతో మాట్లాడినప్పుడే యేసు ప్రభు ఈ భాషతో మాట్లాడతాడు, గద్దించటం, కోపగించుకోవటం, రౌద్రముగా ఉండటం కదా. చాలామంది ఎట్లు చెప్తారంటే, మనం ఎప్పుడు కోపగించుకోవద్దు, మనం ఎప్పుడు చాలా శాంతముగా ఉండాలి, ఎప్పుడు కోపపడకూడదు. యేసు ప్రభువులో కూడా కోపము, గద్దించుట, తర్వాత దేవాలయంలో తాళ్ళను కొరడాలుగా చేసుకొని అక్కడ వ్యాపారం చేస్తున్న వాళ్ళ బల్లలన్నీ కూడా పడేసి అక్కడ కూడా చాలా రౌద్రముగా యేసు ప్రభు మనకు అగుపడతాడు. అంటే ఎక్కడైతే సంగతులు వాక్యానుసారంగా ఆయన చిత్తానుసారంగా జరగవో అక్కడ ఆయన కోపం తెచ్చుకుంటాడు. ఎక్కడైతే సాతాను పనిచేస్తాడో ఆ సాతానును చూడగానే ఆయన కోపం తెచ్చుకుంటాడు. ఇక్కడ కూడా ఆయన గద్దించను, ఆయన సముద్రాన్ని కాదు గద్దించింది, గాలిని కాదు గద్దించింది. ఎవరిని గద్దించినాడు, వీళ్ళు రాసినటువంటి వాళ్ళు, వీళ్ళకి ఎట్లా కనబడిందంటే ఆయన సముద్రాన్ని గద్దిస్తున్నట్లుగా, గాలిని గద్దిస్తున్నట్టుగా కనబడింది, అందుకే అట్లా రాసినారు. కానీ దాని వెనకాల ఎవరున్నారు, ఈ దయ్యములు, ఈ సేన ఉంది, ఆ దయ్యముల సేనను, ఆ దయ్యములను ఆయన గద్దించినాడు. ఎప్పుడైతే ఆయన గద్దించినాడో, ఆయన గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయారు. యేసు ప్రభు యొక్క మాటలో ఎటువంటి శక్తి ఉందంటే దయ్యములు కూడా లోబడుచున్నవి, దయ్యములు కూడా ఆయన మాట వినాల్సిందే, కాబట్టి ఇక్కడ ఈ దయ్యాలు కూడా విన్నట్లుగా మనం చూస్తున్నాం. 40వ వచనం, అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. ఇప్పుడు యేసు ప్రభు శిష్యులతో చెప్తా ఉన్నాడు, సరే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, మీరెందుకు భయపడుచున్నారు, సాతాను వాడు వాని కార్యాలు వాడు చేస్తున్నాడు, అయితే నేను ఉన్నాను కదా, మీరు విశ్వాసం లేకుండా నమ్మిక లేకుండా ఎందుకున్నారు, మీరెందుకు భయపడుచున్నారు కదా. దేవుడు ఈ దినం మనతో ఇవే మాటలు మాట్లాడుతున్నాడు, మీరెందుకు
భయపడుచున్నా. సాతాను వాని కార్యాలు వాడు చేస్తాడు, సముద్రంలో వాడు పనిచేస్తూ వచ్చినాడు. మత్తయి సువార్తలో కూడా ఈ ఇన్సిడెంట్ ఉంది. చూడండి మత్తయి సువార్తలో ఒక మాట చూసుకుందాం, 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 24వ వచనంలో అక్కడ ఏముంటుందంటే, అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోనె అలల చేత కప్పబడెను. అక్కడ టెంపెస్ట్, తుఫాను, గ్రేట్ టెంపెస్ట్, పెద్ద తుఫాను అనే ఆ మాటకి ఇంగ్లీష్లో స్ట్రాంగ్ ఇంగ్లీష్ డిక్షనరీ స్ట్రాంగ్ బైబిల్ డిక్షనరీలో చూస్తే అక్కడ ఏముంటుందంటే, బికాస్ ఆఫ్ ఏ మెగా సిస్మాసిస్ విచ్ హ్యాపెండ్ ఫ్రమ్ ఏ కమోషన్ దట్ ఈస్ ఆఫ్ ద ఎయిర్ అండ్ ఏ గేల్ ఆఫ్ ద అర్త్క్వేక్. అంటే భూమి కింద అర్త్క్వేక్ వలన కానీ లేక విపరీతంగా గాలి కొట్టుట వలన కానీ ఆ పెద్ద తుఫాను చెలరేగింది అని ఆ యొక్క గ్రీక్ డిక్షనరీలో మనం చూస్తాం. ఆ తుఫాను దేని వలన వచ్చిందంట, గాలి లేక సముద్రం కింద ఒక అర్త్క్వేక్ లాంటిది. సరే ఇక్కడ యేసు ప్రభు కూడా ఏం చేసినాడు, మార్కు సువార్త 4వ అధ్యాయంలో గాలిని గద్దించి, అంటే ఈ గాలిని ఈ దయ్యాలు ఉపయోగించుకొని ఆ గాలి ద్వారా ఈ సముద్రంలో తుఫానును కలిగించినారు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు గాలిని గద్దిస్తున్నాడు. గద్దిస్తే అప్పుడంతా నిశ్శబ్దం అయ్యింది. ఇప్పుడు శిష్యుని అడుగుతున్నాడు, ఏమంటున్నాడు, మీరెందుకు భయపడుచున్నారు. ఇది నా దేవుడు మన ముందు కూడా ఇవే మాటలు ఉంచుతున్నాడు, మీరెందుకు భయపడుచున్నాడు. ఈ యొక్క సాతాను వాని పనులు వాడు చేస్తూనే ఉంటాడు. మన లైఫ్ అంతా కూడా మనము దీనిని ఎదుర్కొంటూనే ఉన్నాం కదా. మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకను నమ్మిక లేక ఉన్నారా? ఇక్కడ యేసు ప్రభు శిష్యులకి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇంతవరకు ఎన్నో సూచక క్రియలు మీరు చూసినారు, ఎన్నో గొప్ప కార్యాలు మీరు చూసినారు, ఎన్నో బోధలు మీరు వింటూ వచ్చినారు. అన్ని చేసుకుంటా మిగతా వేరే మనుషులు భయపడితే అర్థం ఉందేమో కానీ యేసు ప్రభువుకే శిష్యులైనటువంటి మీరే భయపడితే ఎట్లా కదా, మీరెందుకు భయపడుచున్నారు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుంది. చూడండి యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను భక్తుడైనటువంటి యోహాను ఆయన కొన్ని సూచక్రియలే రాస్తాడు, ఎక్కువ రాయడు. ఆయన ఏం చెప్తాడు, 12వ అధ్యాయము 37వ వచనం 37th verse, యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి. ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి. మీరు ఇంకను నమ్మిక లేక ఉన్నారా? మీరు ఇంకను అంటే ఇన్ని చూసినారు కదా, ఇన్ని బోధలు విన్నారు కదా, ఇంకా నమ్మిక లేకుండా ఉన్నారా? భయం ఎందుకు వచ్చింది? నమ్మిక లేదు కాబట్టి. ప్రభు వాళ్ళతో ఉన్నాడు, ఆయన ఉన్నాడు కాబట్టి మాకు ఏమీ అవ్వదు అనేటటువంటి ఆ యొక్క కాన్ఫిడెన్స్, అటువంటి విశ్వాసము వాళ్ళల్లో లేదు కనుక వాళ్ళు భయపడుతూ వచ్చినారు. ప్రభు వాళ్ళతో ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనంలో అక్కడ చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనంలో మనం చూస్తాం, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షముననుండగా ఎవరు మనకు విరోధి కదా. ఏ తుఫాన్లు వచ్చినా ఎంత వచ్చినా దేవుడు మన పక్షమున ఉండగా యేసు ప్రభువు ఆ దోలెలో ఉన్నాడు. ఆ విషయాన్ని వాళ్ళు స్పృహ లేకుండా ఉంటున్నారు. ఆయనే మనతో ఉండగా మనకేమవుతుంది అన్నటువంటి ఆలోచన వారికి రాలేదు. కాబట్టి వాళ్ళు భయపడుతూ ఎందుకు అంటే విశ్వాసం లేకపోవట. కాబట్టి మధ్యాహ్నం మనం పరీక్ష చేసుకుందాం, మనకు విశ్వాసం ఉన్నదా? సాతాను అపవాది వాడు తనకు సమయము కొంచెమే అని వాడు చెలరేగి పని చేస్తా ఉన్నాడు. ఇందాక మనం చూసినాం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనం,
సాతాను కార్యాలు చూసినప్పుడు మనం దిగులు పడాల్సిన అవసరం లేదు, మనం భయపడాల్సిన అవసరం లేదు, ఇదేదో వింత జరుగుతుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇటువంటివి ఇంకా ఎన్నో మనము చూస్తాం. అయితే మనము ఏం నమ్మాలి? దేవుని వాక్యాన్ని విశ్వసించాలి. దేవుని వాక్య ప్రకారంగా సాతానుకు సమయము కొంచెమే, కాబట్టి వాడు చెలరేగి పనిచేస్తాడు. త్వరలో యేసు ప్రభు ఆయన రానై ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన మన అందరికీ కూడా పరలోకానికి తీసుకొని వెళ్ళి అక్కడ ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. ఈ భూమి మీద కూడా అనేకమైనటువంటి మంచి కార్యాలు 1000 ఏళ్ల పాలనలో ఆయన చేస్తాడు. కాబట్టి మనకి ఏమి ఉండాలి? మనకు విశ్వాసం ఉండాలి. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, ఇటువంటి తుఫాన్లు ఎన్నొచ్చినా మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీరెందుకు భయపడుచున్నారు? నేనున్నాను కదా మీకు, మీరెందుకు భయపడుచున్నారు అనే మాట దేవుడు మనతో చెప్తున్నాడు. ఈ మాటలు మన మనసులో పెట్టుకొని పోదాం. మనకు దేవుడు ఉన్నాడు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఆయన మనకు ఉండగా మనకు ఏ నష్టము జరగదు. ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన త్వరలో రానై ఉన్నాడు. ఆయన వచ్చి తానున్న సెలవులో మనము కూడా ఉండులాగిన ఆయన మనల్ని తీసుకొని పోతాడు. దేవుడి మాటలను దీవించునుగాక.